धनाधन धोनी अंतर्जातीय क्रिकेट को गुड बाय చెప్పాడు. ఈ నిర్ణయంతో అన్ని ఫార్మాట్లకు ధోనీ దూరమైనట్లే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టైపోయింది. నేను నమ్మను. ధనాధన్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఈ నిర్ణయంతో అన్ని ఫార్మాట్లకు ధోని దూరమైనట్లే. ఉమా ఎక్కడికి? ఇదంతా నాకు అర్థమైంది సార్. లోపల ఉన్న ఉమామేశ్వరకు అర్థం ఎలా చెప్పాలి? ఒక 10 మినిట్స్ ఇస్తే సెట్ అయిపోతాడు సార్. గతంలోనే టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోని వన్ డే టీ20 ల నుంచి తొలగాడు. కపిల్ దేవ్ తర్వాత టీమిండియాకు వరల్డ్ కప్ తెచ్చిన మొనగాడిగా ధోని పేరు తెచ్చుకున్నాడు. ఎంత స్టైల్ గా ఫినిష్ చేసాడో తెలుసా? బ్యాట్ తో ఎంత బలంగా బాదొచ్చో ప్రపంచ క్రికెట్ కు రుచి చూపించాడు ఈ జార్ఖండ్ డైనమైట్. ఎవడ్రా జనాన్ని కొట్టి డాన్ అయ్యానందే? నేను కొట్టిన ప్రతి ఒక్కడు డానే. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు ఎంఎస్ ధోని. ఈ నిర్ణయంతో అన్ని ఫార్మాట్లకు ధోని దూరమైనట్లే. గతంలోనే టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. వన్ డే టీ20 నుంచి తొలగాడు. మళ్ళీ జీవితంలో ఎప్పుడు ఇక్కడికే వస్తాను సార్. నా కోసం ఒక రూమ్ ఉంటుంది కదా. ఇక్కడ ఇక్కడ ఉంటుందిరా. తనకి ఇన్ని రోజులు మద్దతు ఇచ్చిన అభిమానులకు సోషల్ మీడియా సాక్షిగా ధన్యవాదాలు తెలిపాడు ధోని. తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది, వెళ్ళిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుందంటే నిజమే. అలాగే కెరీర్ లో 350 వన్డేలు ఆడాడు ధోని. అలాగే టెస్ట్ నుంచి చాలా రోజుల నుంచి తప్పుకున్నట్టుగా ధోని ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు ఎంఎస్ ధోని. నా కోసమే కాదు, మా వాళ్ళ కోసం వచ్చాడు అతను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? మా అమ్మ ఉంటే పడి నీ గుడి కట్టేసేది. హిట్ మీ హార్డ్ యార్, కమ్ ఆన్. ఈ నేల నాది, ఈ ఊరు నాది, ఈ ఊరు ప్రజలందరూ నా వాళ్ళు. నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళను. చేసింది చాలయ్యా. వెళ్ళు.